గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైసీపీ అధినేత జగన్ డిశ్చార్జ్ అయ్యారు. అక్కడి నుంచి ఆయన నేరుగా గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరారు. విమానంలో హైదరాబాద్ కు చేరుకోనున్నారు ఆయన. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు గుంటూరు నుంచి మా ప్రతినిధి కృష్ణను అడుగుదాం. కృష్ణ, జగన్ డిశ్చార్జ్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యాయా? కరెక్ట్గా 5 నిమిషాల క్రితం జగన్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి బయటకు వెళ్లారు. ఇప్పుడు నేరుగా గన్నవరం విమానాశ్రయం వెళ్తారు. గన్నవరం విమానాశ్రయంలో అక్కడ నుండి నేరుగా హైదరాబాద్ ఏదైతే లోటస్ పన్ ఉందో అక్కడ చేరుకుంటారు. ముఖ్యంగా జగన్ ఏదైతే దీక్ష ప్రారంభించారో ప్రత్యేక హోదా కోరుతూ, ఆ తర్వాత 7 రోజులకు పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆ తర్వాత నిన్నటి నుంచి నిన్న ఉదయం తెల్లవారుజాము నుంచి జగన్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. అతనికి ఏవైతే కీటోన్స్ ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో నార్మల్ లోకి వచ్చిన తర్వాత, పూర్తి స్థాయిలో కంట్రోల్ అయిన తర్వాత, అలాగే షుగర్ లెవెల్స్ కానీ, తర్వాత పల్స్ కానీ మొత్తం కూడా నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ రోజు తిరిగి 2 గంటలకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. అంటే దపదపాలుగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలతో జగన్ పూర్తి స్థాయిలో కోలుకున్నారని, ఇంటికి వెళ్లే అవకాశం ఉందని కూడా తేల్చి చెప్పారు. తిరిగి 3 గంటలకు మరొకసారి సీనియర్ డాక్టర్లు పరీక్ష చేసి డిశ్చార్జ్ చేసినట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒక అరగంట తర్వాత జగన్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. విజయవాడ బందర్ రోడ్డుపై ఉద్రిక్తత నెలకొంది. జగన్ దీక్షను విరమింపచేయడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. దీనికి నిరసనగా బందర్ రోడ్డుపై ర్యాలీ నిర్వహిస్తున్నారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద.